హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా మంది మిత్రులు అడుగుతున్నారు ఫోన్ చేసి, అమెరికా అగ్రరాజ్యం అమెరికాలో ఈ నల్ల జాతీయులు ఏంటి, ఆ ఉద్యమం ఏంటి, ఐకాన్ బీత్ అనే ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు అంత ఈ ఉద్యమాలు ఇలా ఉవ్వెత్తున ఎగుస్తున్నాయా అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ అసలే కరోనాతో లక్షల్లో కేసులు, లక్షల పైగా మరణాలతో మూలిగిన అంతపైన తాడిపడినట్టుగా అమెరికా పరిస్థితి తయారైంది ఈ ఉద్యమంతో, ఐకాన్ బీత్ ఉద్యమం. అసలు ఐకాన్ బ్రీత్ ఉద్యమం ఎలా స్టార్ట్ అయిందనుకోక ముందు, ఈ నల్ల జాతీయులు అమెరికాలోకి ఎలా వచ్చారు? ఓకే, జార్జ్ ఫ్లాయిడ్ అనే అతను ఒక దొంగ నోట్ తీసుకురావటం, సిగరెట్లు కొనటం, వాళ్ళు పోలీసులు ఫోన్ చేయడం, వాళ్ళు అతికిరాత్రంగా అతని మెడ మీద కాలేసిన ఒకటం అని వీడియోస్ వైరల్ అయ్యి చూస్తున్నాం మనం. ఊపిరి ఆగిపోయింది ఆయనకి, ఊపిరి ఆగిపోయి మరణం సంభవించింది. ఐకాన్ బ్రీత్ అని చెప్పి గట్టిగా వచ్చినా కూడా పోలీసులు అతన్ని వదలలేదు. అంటే అంత కర్కశంగా ఎందుకు నల్ల జాతీయులు, ఈ వర్ణ వివక్షత, ఈ అసమానతలు ఎందుకు అలా తయారయ్యాయి? అసలు నల్ల జాతీయులకి వైట్ బ్లాక్ మధ్య ఏంటి తేడా? యాక్చువల్ గా అక్కడ వీళ్ళు ఆఫ్రికన్స్ అనమాట. 1600 అమెరికా వాళ్ళు ఆఫ్రికా నుంచి స్లేవ్స్, అంటే వీళ్ళు బానిసల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మే ఏజెన్సీస్ ఉన్నాయి అప్పట్లో 1600 అమెరికాలో. ఇప్పుడు మనకి ఎట్లయితే మనకి ఏజెన్సీస్, కూలర్ ఏసీ ఏజెన్సీస్, స్టాకిస్టులు ఎలా ఉంటారో అప్పట్లోనే, ఈ మా దగ్గర ఇంతమంది బానిసలు ఉన్నారు, మీరు వీళ్ళని ఎవరైనా తీసుకెళ్తారా, ఎవరైనా కొనుక్కెళ్తారా అని చెప్పి వాళ్ళు పేపర్ యాడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పేపర్ యాడ్ కూడా నా దగ్గర ఉంది, నేను ఈ లింక్లో మీకు కింద షేర్ చేస్తాను. అంత ఇదిగా అనమాట, అంటే యూరోప్ కంట్రీస్ నుంచి ఆఫ్రికా నుంచి 1600 వీళ్ళు తీసుకొచ్చి స్లేవ్స్గా అక్కడ బానిసలుగా వీళ్ళు పనిచేయించుకునే క్రమంలో బ్లాక్, వైట్ అంటే వాళ్ళు సెకండ్ గ్రేడ్ పర్సన్స్గా చూసేవాళ్ళు. కేవలం బానిసలు, వాళ్ళకి ఏ హక్కులు కానీ ఏమీ ఉండవు, స్వేచ్ఛ స్వాతంత్రం ఏమి ఉండదు, వాళ్ళు పనిచేయాలి, తినాలి. సో ఈ క్రమంలో ఏమైందంటే, ఇది కొన్ని ఏళ్ళు జరిగింది. వీళ్ళకి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ప్రపంచంతో ఆక్రమించినట్టుగా భారతదేశంలో మనం ఎట్లా బానిసత్వం అనుభవించాము బ్రిటిష్ వాళ్ళతో, సిమిలర్గా 1770 ఈ బ్రిటిష్ వాళ్ళు అమెరికాను ఆక్రమించారు అనమాట. అంటే అమెరికా దాదాపు వాళ్ళ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కదా, అంటే సూర్యుడు ఎక్కడ ఉదయిస్తే అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. సిమిలర్గా అమెరికా వాళ్ళు కూడా వీళ్ళు దాడి తప్పలేదు. అప్పుడు వీళ్ళు అమెరికన్ రెవల్యూషన్ 1975-83 మధ్య జరిగిన ఏదైతే ఉందో, ఈ అమెరికన్ రెవల్యూషన్లో ఈ నల్ల జాతీయులు వీళ్ళు దృఢంగా ఉండటం వల్ల, బలంగా ఉండటం వల్ల మొండిగా యుద్ధం జరగటం, వీళ్ళు కూడా సైన్యంలోకి తీసుకున్నారు అనమాట. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే వీళ్ళు సైన్యంలోకి వచ్చారంటే వాళ్ళు ఈక్వల్గా పనిచేయాలి సార్, ఈక్వల్గా పనిచేయాలంటే సైన్యంలోకి పోరాడాలి, యుద్ధంలో అంటే ఏముండాలి, దగ్గర ఆయుధాలు ఉండాలి. సో తెల్లవాళ్ళ దగ్గర ఆయుధాలు, వీళ్ళ దగ్గర ఆయుధాలు వచ్చాయి. సో యాక్చువల్గా వీళ్ళున్న పర్సెంటేజ్ ఏంటంటే, టోటల్ అమెరికన్ పాపులేషన్లో 12.7% మాత్రమే ఉన్నారు నల్ల జాతి, ఆఫ్రో అమెరికన్స్ అని, అమెరికన్ ఆఫ్రికన్ అమెరికన్ అంటారు, బ్లాక్ అమెరికన్ అని అంటారు వీళ్ళని. వీళ్ళ పర్సెంటేజ్ కేవలం 12.7 మాత్రం ఉంది. అయితే వీళ్ళు ఒక అమెరికన్ ఈ రెవల్యూషన్ తర్వాత వీళ్ళు అమెరికా నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. చెప్పాలంటే వాళ్ళ శ్రమ, వాళ్ళ రక్తం, వాళ్ళ చెమటతో నిర్మితమైన ఇవాళ చూస్తున్నాం మనం అగ్రరాజ్యం ఏదైతే చూస్తున్నామో. ఇంకా చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ అధికార ఇది ఉందో వైట్ హౌస్ అని అంటాము, అధ్యక్షుడు ఉంటారు అందులో, ఆ వైట్ హౌస్ కట్టింది బ్లాక్ పాలని ఎంతమంది తెలుసు? అమెరికా వాళ్ళకే తెలియదు. ప్రపంచమే పేరు గల వాషింగ్టన్ నగరం కన్నా కట్టింది కూడా ఈ బ్లాక్ వాళ్ళే. అంత పెద్ద శ్వేత సౌధాన్ని దగ్గర విరిగిపోయి ఆ తెల్లటి శ్వేత సౌధాన్ని కట్టింది కూడా నల్లజాతీయులే కట్టారు. కాకపోతే ఇక్కడ వర్ణ వివక్షత ఇంత అభివృద్ధి చెంది, ప్రపంచంలోనే మేమే నెంబర్ వన్, మేమే టాప్ అని చెప్పుకునే అమెరికా వాళ్ళు గురువింద కింద నల్లబోద కనిపిస్తారంటగా, అక్కడ కూడా ఈ వర్ణ వివక్షత, ఈ అన్టచబులిటీ, థర్డ్ సెకండ్ గ్రేడ్ పీపుల్గా చూడటము, అసమానతలు ఇవన్నీ ఉన్నాయనంటే, ఒక రకంగా చెప్పాలంటే ఎవరు నమ్మలేని పరిస్థితి. ఇంకా దారుణమైన విషయం అంటే, లేటెస్ట్గా మనకు తెలిసింది ఏంటంటే, కరోనాలో కూడా అత్యధిక కేసులు బాధితున్నారు. ట్రీట్మెంట్ తెల్లజాతీయులకే నడుస్తుంది, నల్లవాళ్ళకి నడవడం లేదు. సో ఇప్పుడు ఇక ఈ వర్ణ వివక్షత కానీ, ఈ అసమానత కానీ తట్టుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళందుకు ఈ రెవల్యూషన్, ఐకాన్ బీత్ అనే రెవల్యూషన్ పెద్ద ఎత్తున, ఇప్పుడు 50 రాష్ట్రాలు ఉన్నాయి అమెరికాలో, అంటే 40 రాష్ట్రాలకు పైగా ఈ ఉద్యమం ఉధృతంగా తగలబడిపోతున్నాయి. ఈ దుమ్మీలు, దోపిడీలు అన్నీ జరుగుతున్నాయి, పోలీసులు నిర్వహించలేకపోతున్నారు, ఏ ఆర్మీ దింపినా కూడా వాళ్ళు ఆపలేకపోతున్నారు, పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేస్తుంది ట్రంప్. ఇంకోటి విషయం ఏంటంటే, ఈ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాతనే ఈ అసమానతలు మరింత పెరిగాయి, తెల్లవాళ్ళ డామినేషన్ పెరిగింది, వైట్ వాళ్ళు బ్లాక్ వాళ్ళని ఇంకా హింసించడం అనేది పెరిగింది అనేది అదొక బాధను వినిపిస్తుంది అనమాట. ఆ వర్ణ వివక్షత మరింత పెరిగింది అనేది. ఈ క్రమంలో ఈ నల్ల జాతీయులు ఎప్పుడు వీళ్ళు ఆనందం కూడంటే, బరాక్ ఒబామా 2008 ఫస్ట్ నల్ల జాతీయుడు అని ఆఫ్రో అమెరికన్ అధ్యక్షుడు అయిన తర్వాత వీళ్ళు కొంతవరకు ఊపిరి పీల్చుకోలేదు, అంతవరకు జరుగుతూనే ఉన్నాయి. అంతేందుకంటే 6 ఏళ్ల క్రితం ఒక చిన్న బాబు టాయ్ పిస్టల్తో రోడ్లోకి వస్తే నల్ల జాతీయులు అని చెప్పి అబ్బాయిని, అది నిజమైన పిస్టల్ అని ప్రేమించినట్టుగా బాధపడి పోలీసులు కాల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా చాలా జరుగుతున్నాయి అన్నమాట.
ఎప్పటికైనా కానీ ఇంత అగ్రరాజ్యాల్లో కూడా ఇలాంటి జరుగుతుందంటే ఎవరు నమ్మలేని పరిస్థితి. ఈ ఇప్పుడు ఈ యుద్ధం ఇప్పటితో ఆగే పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ వంద కంటే. ఇంకొద్ది ప్రాంతాల్లో ట్రంప్ వ్యతిరేకంగా ఉన్న వారు కూడా ఇతన్ని వీళ్ళకి సపోర్ట్ చేశారని ఒక వాదన కూడా వినిపిస్తున్నారు. ఎంతవరకు నిజం మనకు తెలియదు. కానీ కొంతమంది తెల్ల జాతీయులు కూడా ఈ నల్ల వాళ్ళకి మద్దతుగా నిలబడుతున్నారనే మన సమాచారం ఉందన్నమాట. అక్కడ అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ కావడానికి కూడా అప్పట్లో నల్ల జాతీయులు, ఎందుకంటే ఆయన ఏమంటే 1861 to 65 ఫోర్ ఇయర్స్ చేశారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈ అసమానతను తొలగించాలని ఫస్ట్ బేస్ చేసుకునేది ఆయన. నేను 50% మంది బానిసలు 50% మంది ఫ్రీడమ్ ఉన్నవాళ్ళు కాదు, అందరికీ ఫ్రీడమ్ కావాలని ఆ ఒక నినాదంతో ఆయన ముందుకు రావటం, ఆయన అధ్యక్ష పదవి అలంకరించడం జరిగింది అప్పట్లో. సో ఆయన కూడా ఈ ఏళ్ల తర్వాత ఈ వర్ణవీక్షత దాదాపు 400 ఏళ్ళు అయినా ఇప్పుడు అత్యాధునిక ప్రపంచంలో ఉన్న ప్రపంచ పేరణికి అన్న అమెరికా కూడా ఇవాళ ఈ వర్ణవీక్షత అక్కడ ఉందంటే సభ్య సమాజం ముందు అమెరికా తలంచుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి సమాధానం ట్రంప్ కప్పల్సరి తప్పకుండా చెప్పాల్సి వస్తారు. థ్యాంక్ యూ.